சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம். வெல்கம் டு சர்வசத்யம் மினிஸ்ட்ரீஸ். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సర్వసత్యం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభాభివందనములు. ఈ యొక్క సర్వసత్యం టీవీ మినిస్ట్రీస్ని స్థాపించిన కీర్తిశేషులు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు డిసెంబర్ నెల 2017 23వ తారీఖున సువార్త చేస్తూ ప్రభు పిలుపునందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నారు. వారి కుమారులుగా మొదటి వాణిగా నేను రాబర్ట్ రైక్స్, మరియు మా యొక్క బ్రదర్ విలియమ్స్ తను యుఎస్ నుండి ఎంఎస్ చేసి ఉన్నాడు, నేను ఎంఫార్మసీ చేసి దేవుని సేవలో వాడబడుచున్నాం. కావున ఈ మినిస్ట్రీస్ని స్థాపించిన మా అమ్మగారు రెవరెండ్ ఎన్ పావని జేమ్స్ గారు కీర్తిశేషులు వారి యొక్క ఈ పరిచర్యని కొనసాగించాలని ఆశిస్తున్నాం. కాబట్టి మీ సహకారాన్ని మరియు ప్రార్థనా సహకారాన్ని అందించి ఈ యొక్క మినిస్ట్రీస్ని ముందుకు నడిపించవలసిందిగా, ఇంకా అనేక చోట్ల మా యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు అనేక రాష్ట్రాలు వ్యాప్తి చెందినట్లు, అనేక మందికి ఆదరణగా ఈ మినిస్ట్రీస్ ఉండినట్లు ప్రార్థన చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మా యొక్క పరిచర్యలు గుంటూరు పట్టణంలో ఆరంభించబడి ఉన్నవి. ఇమ్మాన్యుయల్ సర్వసత్యం మినిస్ట్రీస్ ద్వారా 4 మందిరాలు నడిపించబడుతున్నాయి అనేక మంది పేదవారి మధ్య, మరియు అనేక మందిరాలు కట్టాలని దేవుడు మాకిచ్చిన దర్శనంలో మీ వంతు సహకరించండి. ఇంకా అనేక చోట్ల ఈ సువార్త తెలియబడని ప్రజలకి, గ్రామాలకి తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నాం. అనేక సువార్త సభలు ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వసత్యం మన మా టీవీ మినిస్ట్రీస్ని వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా హృదయాభివందనములు. బాగున్నారా? మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు, మీ జీవితమును ఉన్నత స్థితికి దేవుడు నడిపించుట కొరకును, మీకు ఆశీర్వాదమును దేవుడు దయచేయటకును, మీ జీవితమును దేవునిలో బలం పొందుకునేటకును, దేవునిలో ఆశీర్వాదాలు సంపాదించుకునేటకును మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సమస్యలు ఎటువంటివైనా టీవీ మీద కనపడుతున్న మా ఫోన్ నంబర్స్కి కాల్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగు దయచేయను అన్నాడు. అయితే ఈరోజున నీవు లేచి తేజరిల్లాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చేయున్నది. అనగా ఈ లోకములో అనేక చోట్ల మనం పడిపోతూ ఉంటాం. సాతానుడు అంధకారమైన చీకటిలోనికి నెట్టివేస్తూ ఉంటాడు. సాతానుడు అనేక ఇరుకుల్లో, సమస్యల్లో నీ జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపివేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నీవు దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా లేచి నిలబడి నీవు ముందుకు నడవాలి. తేజరిల్లాలి అంటే ఒక వజ్రము, ఒక బంగారము, లేదా ఒక వస్తువు ఎలా మెరుస్తుందో ఆ విధముగా నీ జీవితము శోభామయముగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎవరి కోసం చెప్తున్నాడో మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము ధ్యానించుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎంత గొప్ప మాట! ఈ లోకములో ప్రి దేవుని బిడ్డలారా, అనేక మంది చెప్తుంటారు నీకు అదృష్టం వచ్చింది, నీకు అది వచ్చింది, నీకు ఇది వచ్చింది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకు వెలుగు వచ్చి ఉన్నది? అంధకారం అనే చీకటి ఈ లోకముని ఆవిర్భవించినప్పుడు, అంధకారం అంటే నిజమైన చీకటి కాదు, ఆత్మీయ చీకటిలో, ఆత్మీయ జీవితంలో సాతానుడు అనేక చీకటి లాంటి సమస్యలని, శ్రమలని నీ ముందుంచుతూ ఉంటాడు. ఆ సమయంలో నీవు లేచి నిలబడి నీ మీద దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు, దేవుని వాక్యమనే వెలుగు, దేవుని ప్రార్థన అనే వెలుగు, దేవుని సన్నిధానములో నీవు లేచి నిలబడి తేజరీలతో ప్రకాశించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరీలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని ప్రేమ, దేవుని కృప, నీ దేవుని హస్తము, దేవుని ఆశీర్వాదము నీ మీద ఉదయిస్తున్నది కనుక నీవు లేచి తేజరిల్లాలి అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడ పడిపోతూ ఉంటాం మనం, ఎందుకు లెగవాలి అని భక్తుడు చెప్తున్నాడంటే, ఈ లోకంలో ప్రీ దేవుని బిడ్డలారా, నాకు ఒక వ్యక్తి తెలుసు,
అయ్యా మీరు ఎందుకు త్రాగుతుంటారంటే, అయ్యా ఏం చేయగలను, సాయంత్రం వచ్చేసరికి నా నోరు పీకేస్తూ ఉంటుంది, నేను ఆపుకోలేక వెళ్ళి తాగేస్తున్నాను, అదొక వ్యసనం అయిపోయిందన్న. అతను ఎందుకు అక్కడ పడిపోయాడంటే, సాతానుడు ఆ వ్యసనములో అతన్ని పడవేశాడు. కారణము, అతని జీవితాన్ని ఒక బానిసత్వానికి గురి చేశాడు. అతడు సంపాదించిన కష్టార్జితము ప్రి దేవుని విడలారా తిరిగి ఆ యొక్క సారా దుకాణానికే వెళ్ళిపోతుంది. కారణము, అతను సంపాదించిన కష్టార్జితం అంతా తన భార్య విడలు అనుభవించకుండా నాశనం అయిపోతుంది. తన శరీరాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఆల్కహాల్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది, లివర్ సిండ్రోమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క జీవితంలో అతను ఆ పడిపోయిన స్థితి, ఆ పడిపోయిన త్రాగుబోతుతనము, ఆ పడిపోయిన సిగరెట్ తనము, ఆ పడిపోయిన వ్యభిచారము, ఆ పడిపోయిన లోకాశల్లో నుంచి లెగిచి తేజరిల్లాలి అని దేవుడి ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే సాతానుడు నిన్ను ఎక్కడ పడవేస్తాడో అక్కడే నిన్ను నరకాగ్నిగుణానికి తీసుకెళ్తానికి వాడు ఆలోచన చేస్తుంటాడు. దేవునికి అది ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు నిన్ను రక్షించి నీ జీవితాన్ని బలపరిచి నీ జీవితాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాలనేదే ఆయన ఉద్దేశము. అందుకనే ఈ రోజున నీవు లేచి తేజరిల్లాలి. ఒక వజ్రం ఎలాగైతే శోభాభిమానముగా మెరిచిపోతూ ఉంటుందో, రాత్రికాలము కూడా నిజమైన వజ్రము వెలుగునిస్తూ ఉంటుంది. కారణము, దానికున్న లక్షణము శోభాభిమయము, దానికున్న లక్షణము మెరవడము. నీవు కూడా నీ ఆత్మీయ స్థితిలో ఈ లోకమనే చీకటిలో, ఈ లోకమనే పాప ప్రపంచములో దేవుని బిడగా మెరుస్తూ ఉండాలి. ఇతరులు నీ వెలుగును చూచి నీ వెలుగు దగ్గరకు కూడా వారు యేసునొద్దకి నడిపించబడాలి. అయితే ఈ యొక్క యెషయా గ్రంథము 60:2 చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఈ చూడుము, లోకమును చీకటి కమ్ముచున్నది, జనములను కటిక చీకటి కమ్ముచున్నది. చీకటి సాయంత్రం వచ్చేది, ఒక లైట్ వేస్తే ఆ చీకటి పారిపోతుంది. కానీ ఇక్కడ కమ్ముకునే చీకటి అటువంటి చీకటి కాదు. నీ ఆత్మీయ జీవితములో ఈ లోకానుసారమైన శ్రమలు, ఈ లోకానుసారమైన పాపములు, ఈ లోకానుసారమైన దేవునికి అయిష్టమైన తలంపులు, ఈ లోకానుసారమైన కార్యములు నిన్ను కమ్మి వేస్తున్నవి, ఈ లోకములో దేవుని వెలుగు నుంచి నిన్ను దూరము చేస్తున్నవి, దేవుని రక్షణ నుంచి నిన్ను వేరుపరుస్తున్నవి, దేవుడిచ్చిన శాశ్వతమైన పరలోక రాజ్యమునకు నిన్ను వారసునిగా చేయలేకపోతున్నవి. కారణము, నీ చుట్టూ సాతానుడు చీకటి అనే వలని వేసి ఉన్నాడు. ఈ లోకములో చీకటి అనే వలలో నీవు చిక్కుబడి ఉన్నావు. చీకటి అనే వలలో నీవు చిక్కుబడి నీ జీవితములో కొట్టమిట్టాడుతున్నప్పుడు దేవుడంట నీ కోసం ఆయన వెలుగునిచ్చాడంట. ఆయన వెలుగంట నీ మీద ఉదయిస్తుందంట. అందుకనే తండ్రి అనే యెహోవా దేవుడు 2000 క్రితం ఆ వెలుగుని ఇంకా నీకు దగ్గర చేయడానికి యేసుక్రీస్తు అను కుమారుడు అనే నరుడిని ఈ లోకంలోకి పంపించాడు. ఆయన వచ్చి తన తండ్రి యొక్క పరలోక రాజ్యము గురించి తెలియపరచి ఆయన దేవునిగా తిరిగి పరలోక రాజ్యానికి శిలువ మరణము తర్వాత బ్రతికి జయించి మరణాన్ని వెళ్ళి ఉన్నాడు. వెళ్ళటమే కాకుండా పరలోక మార్గమును చూపించి వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిని నీకు నాకు ఒక గైడ్గా, అనగా ఒక ఉదాహరణగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన చీకటి కలిగిన ఏ కార్యములైనా నీవు తీసివేసుకోవాలి. ప్రిదేవుని బిడ్డలారా, అనేక మందికి ఈ లోకంలో చీకటి ఆవరిస్తుంటుంది. మొన్న దినాన ఒక సహోదరి మా సంఘానికి 15 వస్తుంది. 15 నుండి ఆమె వస్తుంది దేవుని ఆత్మీయ స్థితిలో. కానీ ఆమె ఈ మధ్యకాలంలో వారి యొక్క బంధుమిత్రుల ద్వారా ఒక చేతబడి దగ్గరికి వెళ్ళి చేతబడి శక్తి ద్వారా ఆమె ఆ చేతబడులు చేయించడం వలన ఆమెలో ఒక చీకటి ప్రవేశించినది. ఎవరో చనిపోయిన ఆమె పేరు ఆమె చెప్తున్నది, నేను ఈమెలో ఒక ప్రవేశించానని. ప్రార్థన చేసినప్పుడు ఆ చీకటి మంటలు మంటలు అని చెప్పి అది వెడలి వెళ్ళిపోయింది. ఎందుకు ఆవిడని చీకటి ఆవరించిందంటే, తాను చేయకూడని పనులు ఈ లోకంలో దురాత్మలకు కలిగిన పనులు చేసి ఉన్నది. ఆ దురాత్మలు తనని ఆవరించి ఉన్నవి. తిరిగి దేవుని వాక్యము కాల్చివేసి ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది లోకంలో ఉన్న సమస్త దురాత్మలు ఆయనకి లోబడుచున్నవి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఒక చోట సేన అని 2000 దయ్యములు పట్టిన ఒక అతన్ని ఆయన్ని విడిపించి దేవుని యొక్క నడిపించడం మనం చూస్తున్నాం. ఈ లోకంలో దురాత్మల కంటే గొప్పవాడు యేసు ప్రభు, శక్తివంతుడు యేసు ప్రభు. ఆయనకి సమస్త దురాత్మలు లోబడక తప్పదు. అయితే ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ జీవితంలో నీవు పడిపోయిన స్థితిలో నుంచి లేచి నిలబడాలి.
నిద్రాగిపోతున్నాము, చప్పుల బాధలు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఆత్మీయ స్థితిలో దిగజార్పుడు అవ్వచ్చు, ఈ లోకంలో నీ యొక్క తలాంతులో నీవు కృంగిపోయి ఉండవచ్చు, నీ అనారోగ్య స్థితిలో పడిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు నీవు పడిపోయిన చోట ఉండకూడదు, లేచి తేజరిల్లాలి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 60:3 చూడండి, జనములు నీ వెలుగుకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. 4 కన్నులెత్తి చూడము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. ఎంత గొప్ప మాట! నువ్వు లేచి ప్రకాశిస్తుంటే నీ జీవిత శోభమేమి చూచి, అమ్మా మొన్నటిదాకా నిన్నేనా మేము చూసింది మరియమ్మ గారు, ఆ రోజున మా దగ్గర 50 అడిగావే తిండికి లేక, ఈ రోజున ఇంతమందికి భోజనాలు పెడుతున్నావు నీవేనా, ఇప్పుడు సహోదరుడు అప్పున్నారావు నీవేనా, నువ్వు ఇంతకుముందు ఏమీ లేక సైకిల్ మీద తిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగేవాడు, ఇప్పుడు కారులో వెళ్తున్నావు నీవేనా అని దేవుడు ఆశ్చర్యపోయే స్థితిలో వారిని ఆశీర్వదించినప్పుడు నీ వెలుగునకి నీ ఆశీర్వాదమును చూచి ఇతరులు వచ్చి మేము కూడా నీలా ఆశీర్వదించబడాలంటే ఎలా అని దేవుడిచ్చిన నీ వెలుగునందుకు నడిపించబడతారంట. దేవుడు అదే చెప్తున్నారు, నీవు అదే స్థితిలో, అదే బానిసత్వములో, అదే త్రాగుబోత్తనములో, అదే వ్యభిచారములో, అదే అబద్ధములలో, అదే ఇరుకులలో, అదే లోకానికి దేవునికి అయిష్టమైన కార్యములలో నీవు చీకటిలో పడిపోయి ఉంటే, తేజర్యలు లేని స్థితిలో ఉంటే, సాతానుడు అక్కడే నీ జీవితాన్ని నాశనం చేసి నరకాగ్ని గుండానికి అంతమునికి నడిపిస్తాడు. పాపనమునకు వచ్చి జీతము మరణము అనే దానివైపు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున నీవెక్కడ పడిపోయావో అక్కడ పడిపోవడానికి ఇష్టం లేదు దేవునికి. అందుకనే లేచి తేజరిల్లాలని యెషయా భక్తుడు ద్వారా 60 యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. లేచి నిలబడి నీవు తేజరిల్లితే నీ వెలుగునకంట రాజులు వస్తారంట. రాజులంటే అంతటి గొప్ప స్థితి కలిగిన వారు, సర్వజనము చూచి ఆశ్చర్యముగా నీ వెలుగునకు వస్తారు. ఎలాగైతే ఒక బయట ఒక ప్రాంగణంలో చెట్లు ఉన్న దగ్గర ఒక లైట్ పెడితే పురుగులన్నీ ఎలా వస్తాయి ఆ కాంతికి, అలా జనములు నీ దగ్గరకు వచ్చి నీవు ఈ రోజున నీవు ఈ లోకంలో వెలిగించబడడానికి కారణమేమిటి, నీవు ఇలాగే శోభాభిమానములుగా ప్రకాశింపబడడానికి కారణమేమిటి, నీవు ఇలాగే శోభాభిమానముగా ప్రకాశించబడి దేవునిలో నడిపించబడడానికి కారణమేమిటి అని తెలుసుకోవడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు వారికి ఆ యేసు అనే వెలుగుని పరిచయం చేయాలి. అదే చెప్తున్నాడు యెషయా భక్తుడు, జనములు మీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు, కన్నులెత్తి చూడము వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చున్నారు. ఒకప్పుడు నీ నుంచి దూరం అయిపోయిన వీళ్ళంతా, ఈమె దగ్గర డబ్బులు లేవు, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈమె దగ్గర అందం లేదు, వీళ్ళ దగ్గర ఆస్తులు లేవు, వీళ్ళ దగ్గర ఏమి లేవు, వీళ్ళది సమస్తం కోల్పోయిన పేదవారు, దరిద్రులు, దుర్మార్గులు, వీళ్ళ దగ్గరికి వెళ్తే అప్పు అడుగుతారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి సాయం చేయమని అడుగుతారు అని నీ నుంచి పారిపోయిన వారంట. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడం చూచి, దేవుడు నీ జీవితాన్ని హెచ్చింపు స్థితికి నడిపించడం చూచి, దేవుడు నీ జీవితాన్ని బలపరచడం చూచి, దేవుడు నీ ఆత్మీయస్థితిని, నీ యొక్క శరీర జీవితాన్ని ఉన్నత స్థితికి నడిపించడము చూచి నీ దగ్గరకు వచ్చి ఆశ్చర్య స్థితిలో చూస్తూ ఉంటారంట. కారణము దేవుడు నీవు ఎక్కడ పడిపోయావు అక్కడే నిన్ను లేపాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో అనేక మంది వారు పడిపోయారు, బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది వారి జీవితాల్లో పడిపోయినప్పుడు వారు తిరిగి లేపబడ్డారు దేవుని కృపచేత, దేవుని సేవకుల చేత, ఆత్మీయ బిడల చేత, సంఘము చేత. వారి ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడిపోయి ఎక్కడ తమ శోభామిమానమైన రక్షణ అవసరాలని కోల్పోయిన స్థితిలో ఉంటున్న వారిని దేవుడు తిరిగి లేపి వారి జీవితాన్ని శోభాభిమయంగా చేశాడు. అయితే దేవుడు తిరిగి నీ జీవితాన్ని కట్టినప్పుడు నీ జీవితంలో అంట ప్రియ దేవుని బిడ్డలారా, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, వీరందరూ కన్నులెత్తి చూడు, వీరందరూ నీ దగ్గరికి వస్తున్నారు. అంతేకాదు నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఎంత గొప్ప మాట! ప్రియ నీ బిడ్డలు నిన్ను ఒక్కోసారి వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేవి లేరులే, వీళ్ళ దగ్గర ఏముందిలే అని నేను వదిలేయచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం చూచి వారు తిరిగి నీ దగ్గరికి వచ్చి ఎలా మీరింత ఆశీర్వాదంలో నడిపించబడ్డారు అని వారిని ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిలబెడతానంటున్నాడు. దేవుడు ఆ వెలుగునకి వారిని కూడా రప్పిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజున నీవు లేచి తేజరిల్లి ఆ వెలుగును సంపాదించాలి, దేవుని ఆత్మీయ స్థితిలో వెలగాలి. అంతేకాదు నీ ఆత్మీయ జీవితంలో వెలుగుతూ ఈ లోకరీత్యా కూడా నీ జీవితాన్ని బలపరుచుకొని ముందుకు నడిపించబడాలి. ప్రభువు దానికి సహాయం చేస్తానని యెషయా గ్రంథము 60:1-5 చెప్తున్నాడు. 5 చూడండి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చూ ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిపబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఎంత గొప్ప మాట చూడండి, నీవు చూచి ప్రకాశించుము. ఇదంతా చూచి ఒకప్పుడు నేనేనా, నా స్థితి ఇదేనా, ఒకప్పుడు నేను ఎంతో దీనస్థితిలో నన్ను దేవుడు ఆశీర్వదించాడని చూచి నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు నీ గుండె కొట్టుకొని చూ ఉప్పొంగుతుందంట.
అంతేకాదు దేవుడు అంటున్నాడు సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పడదు, సముద్రం అంత గొప్ప వ్యాపారం నీ వైపు వస్తుందంట. అంతేకాదు జనములు నీ ఐశ్వర్యం ఎందుకు వచ్చిద్దరు, నీ దగ్గరికి సహాయం కొరకు అనేక మంది వస్తారు అంటున్నాడు. దేవుని బిడ్డలు ఇతరులకి అనేక మందికి సహాయం చేసేవారిగా ఉంటారు, కానీ తీసుకునే వారిలో చాలా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వారి పూర్వస్థితి చూస్తే చాలా దీనముగా ఉండొచ్చు, దేవునిలోనికి రానక్కు మునుపు అనేక దీనస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుల్లోనికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంటాడు. దేవుల్లోనికి వచ్చిన వారు ఎవరు పేదవారవలేదు, వారందరినీ దేవుడు ఆశీర్వాదానికి ఆస్తులకు కర్తగా చేశాడు. అందుకనే వారి వెలుగునకి ఇతరులు వచ్చేదరు, వారికి సముద్ర వ్యాపారం లాంటి వారి వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాను. అంతేకాదు వారి ఐశ్వర్యానికి ప్రజలు వచ్చేతరు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజున లేము తేజరిల్లుము, నువ్వు పడిపోయిన స్థితిలో లేచి నిలబడి దేవుని వాక్యము ప్రార్థన శక్తితో తేజరిల్లాలి. శోభాభిమైనంగా నీ జీవితము ఇతరులు నీ వెలుగునకు వచ్చేవారిగా ఉండేటట్లు నువ్వు తేజరిల్లాలి. నువ్వు ఏ స్థితిలోనైనా పడిపోయినవచ్చు, నీకు బాగా తెలుసు నీ జీవితంలో ఒక్కొక్క స్థితి ఒక్కొక్కరిని ఆపివేస్తుంటుంది. వారి జీవితంలో ముందుకు వెళ్ళనీకుండా ఒక్కొక్క పరిస్థితి అడ్డుకొనుచు ఉంటుంది, ఒక్కొక్క క్రియ అడ్డుకొనుచు ఉంటుంది, ఒక్కొక్క కార్యము వారిని ముందుకు వెళ్ళనీకుండా అడ్డుకొనుచు ఉంటుంది. అదేదో నీవు గుర్తించి ఈ రోజున చెడు కార్యమైతే వడ్డించి పెట్టాలి. దేవుడు అడుగుచున్నది అది, నీవు పడిపోయిన చోట లేచి నిలబడాలంటే నీ జీవితంలో ఏ క్రియ ఏ కార్యము ఏ తలంపు ఏ యొక్క స్థితిని నాపుచున్నదో ఆ తలంపు ఆ కార్యము ఆ క్రియ ఆ స్థితి నుంచి నీవు లేచి నిలబడి విచర్జించి ముందుకి నడవాలి. నడిచినప్పుడే నీ ఆత్మీయ స్థితిలో వెలుగును పొందేదవు, నీ శరీర స్థితిలో ఆనందము ఆశ్చర్యము పొందేదవు, అంతేకాదు నీ జీవితంలో బలము పొందేదవు, నీ జీవితంలో ఉన్నత స్థితినికి ముందుకు నడిపించబడదవు. అదే దేవుడు ఈ రోజున నీకు చెప్తున్నాడు, లెమ్మ తేజిరిల్లాలి. ఈరోజు వాక్యము ద్వారా నీవు బలపరచబడినట్లయితే నీవు టీవీ స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ నంబర్స్కి కాల్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మీ అనారోగ్యం స్థితి ఎటువంటిదైనా, మీ అప్పుల బాధ సమస్యలు ఎటువంటి అయినా, మీ ఇరుకులు ఎటువంటి అయినా, మీ నావనసిక సమస్యలు ఎటువంటి అయినా, దేవుడు ఈ రోజున నీకు జవాబు దయచేయబోతున్నాడు. మేము ప్రార్థన చేసి మీ కొరకు దేవుని వేడుకొనిచుంటాము. అంతేకాదు నీవు ఈ రోజున మా యొక్క పరిచర్య మా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లయితే నీవు కూడా మా పరిచర్యలో పాలిభాగస్తుడు. ప్రభు నీకు ప్రేరేపించిన కొలది సహకరించి మా పరిచర్యని ప్రోత్సహించండి. అంతేకాదు ఈ రోజున నీవు గుంటూరు పట్టణము దగ్గరలో గుంటూరులో ఉన్నట్లయితే గుంటూరులో ఉన్న మా నాలుగు మందిరాల్లో ఎప్పుడు ఏ ఆరాధనలు అయినా నీవు పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారము ఉపవాస ప్రార్థనలు, యవనస్తుల కుడికలు, అనేకమైన ఆదివారపు ఆరాధనలు, మీటింగ్స్ అనేకమైనవి జరుగుతుంటాయి, వాటిలో పాల్గొని బలం పొందుకునవచ్చు. అంతేకాదు ఈ రోజున నీ జీవితంలో ఒక ఆశీర్వాదము సంపాదించుకోవాలంటే ప్రార్థన మా ద్వారా చేయించుకోవచ్చు. మీ పట్టణంలో, మీ ప్రాంతంలో, మీ పల్లెలో, మీ గ్రామంలో సువార్త కుడికి ఏర్పాటు చేసుకొని అయ్యా సువార్త ప్రకటించాలని ఆహ్వానిస్తే మేము తప్పక వచ్చి సువార్తని మీకు ప్రకటించి వెళ్తాము. కాబట్టి టీవీ స్క్రీన్ ముందు ఈ రోజున నీవు కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు, ఆశీర్వాదాలని సంపాదించుకో. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజున టీవీ ముందర కనబడుతున్న ప్రతి బిడ్డని తాకండి తండ్రి, వారి జీవితాన్ని ఆశీర్వాదంలో నడిపించండి తండ్రి, వారి జీవితంలో ఫలభరితముగా ముందుకు నడిపించండి తండ్రి, వారి జీవితాన్ని శోభాభిమానంగా లేచి లెమ్ము తేజరిల్లుము అని చెప్తున్నావు తండ్రి. అలా వెలిగి వారి ప్రకాశమానమైన జీవితము ఆత్మీయ స్థితిని కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మీయ స్థితిలో ఆ ప్రకాశమైన జీవితానికి అనేక మంది ఆ వెలుగురికి రావడానికి సహాయం చేయండి తండ్రి. బిడ్డల్ని బలపరచండి తండ్రి, బిడ్డల్ని ఆశీర్వదించండి, వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి యేసునామలో విడుదల కలిగించండి తండ్రి. ఈరోజు టీవీ స్క్రీన్ ముందు ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, అది ఎటువంటి సమస్య అయినా, డాక్టర్లు ఇంకా అందచెక్కని సమస్య అయినా, నీవు వారిని ప్రభు బాగుపరచడానికి సమర్థుడు తండ్రి. ఈ రోజున వారిని స్వస్థపరిచి, నిన్ను స్వస్థపరిచిన యెహోవా నేనే అని చెప్తున్నావు తండ్రి. వారిని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి ముందుకి నడిపించమని యేసు నామములో త్వినేముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. తల నరికేశారు యెరూషలేములో. ఇప్పుడు మొండెము ఉంది, దాన్ని ఏం చేయమంటారు అంటే ఆ రాణి అంది, ఆ మొండెను మనం మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి, పొగరబోతు ఎద్దులను రెండింటిని ఒక బండి కట్టండి, ఎద్దులు బండి నడుపుతీయండి, పొలం దున్నుతీయా, ఆ ఎద్దులు పొగరబోతు ఎవరి మాట మనుషులు పొడుస్తాయి మంచి అయితే అని చేస్తాయి, కానీ వాటిని కట్టి ఒక బండికి ఈ మొండెను అడేయండి, ఆ పొగరబోతు ఎద్దులు
ఈడ్చుకొని పోయి ముక్కలు ముక్కలు తునా తునకలు చేస్తాయి. అదే మనం చేసే మర్యాద అని చెప్పింది ఆ రాణి. రాణిగారు ఆజ్ఞాపించారు కదండి, రాజ్యంలో భటులు చేయాలి. ఇప్పుడు ఆ యాకోబు మొండాన్ని తీసుకెళ్ళి అలానే రాణి చెప్పినట్టు వేసింది. ఏగానే పొగరబోతు ఎద్దులు అవి అందరినీ పొడిచేయి, మనుషులు చంపేయి. ఈ బండిని అటువకు ఎద్దు ఇటుకు ఎద్దు లాక్కెళ్లకుండా తిన్నగా చక్కగా నడిచి రాజ దర్బార్కి రాజధాని నగరికి వెళ్ళిపోయినాయి అంట. వెళుతూ వెళుతూ ఏం చూస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాయి. అప్పుడు అందరూ ఏంటి ఎద్దులేంటి ఎవరు మాటినవి ఇవి, అందరినీ పొడుస్తాయి, రాజదర్బార్కి బండిని జాగ్రత్తగా నడుపుకొని వచ్చినాయి అని అందరు రాణితో చెప్పారు. రాణికి ఆశ్చర్యచకితురాలైంది, చాలా ఆశ్చర్యపోయింది. ఇతను ఎవరో గొప్ప వ్యక్తి, ఎద్దులు నా రాజ్యనగరికి తెచ్చినాయని కనుగొని యేసును అంగీకరించి స్పెయిన్లో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు కంటేనంట యాకోబు మరణించాక అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. తర్వాత తమ్ముడు యోహాను, ఈయన పేతురు యోహాను అపోస్తలుల కార్యం 3 అధ్యాయంలో శృంగారమం దేవాలయం దగ్గర గుండె భిక్షుకుని బాగు చేశారు. ఎన్నో ఎన్నో కార్యాలు చేశారు. యేసు వెంట ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ యోహాను మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఏం చేస్తున్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన క్రీస్తుని ప్రేమనంట ప్రకటించాడంట. యోహాను సువార్త 3 యోహాను పత్రికలు ప్రకటన 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త యోహాను ఎందుకు రాశాడో తెలుసా మీకు? ఒక నాస్తికుడంట, నాస్తికుడు యోహాను యేసు ప్రేమ గురించి విమర్శించాడంట. అందుకని ఆ నాస్తికునికి అర్థమయ్యే రీతిగా ఈయన యేసు గురించి సెరీ నెదర్న్ ఆ నాస్తికుని పేరు యేసు గురించి యోహాను సువార్త రాసి 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని చెప్తున్నాడు. సరే సువార్తలకు వచ్చేసరికి ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు పాటించుట అని సువార్తల్లో చెప్తున్నాడు. ఆయన తను ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు. అందుకే మేము యేసుకు దాసులు అయ్యాం, శిష్యులు అయ్యామని నెదర్యననే నాస్తికుని కొరకు ఈ యోహాను సువార్త రాశాడు. యోహాను యేసును వెంబడించిన వ్యక్తి, యేసును అధికంగా ప్రేమించిన వ్యక్తి. ఇతడు యేసుప్రభు మరణించి తిరిగి లేచాక సమరయా ప్రాంతానికి వెళ్ళాడు, ఎపిఎస్సికి వెళ్ళాడు, సమరయలో సేవ చేశాడు. యేసుప్రభు 7 మాటల్లో 1 మాటలో యోహాను పేరు ఉచ్చరించాడండి. యోహాను అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి, నీ తల్లి అయ్యా అని చెప్పాడు. అప్పుడు యోహాను మరియమ్మను తీసుకొని ఎపిఎస్సికి వెళ్ళి 12 ఏళ్ళు బ్రతికిందామ. ఆమెను చక్కగా చూసుకున్నప్పటికి యోసేపు చనిపోయాడు. పెద్ద కుమారుడు కదా యేసుప్రభు, బాధ్యత దేవుని కుమారుడే. మరియమ్మకు రోజు 1 బస్తా డబ్బులు కింద వేయచ్చు, ఎవరేమనరు. కానీ తల్లి లోకం మర్యాద చొప్పున తల్లిని ఎలా చూడాలో మనమందరం కూడా ప్రతి కుమారుడు నేర్చుకోవాలని యోహానుకు బాధ్యత అప్పచెప్పాడు. యోహాను మరియమ్మతో 12 ఏళ్ళు ఆ ముందు తర్వాత చనిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యోహాను ఎపిఎస్సిలో గొప్ప సేవ చేశాడు. ఒకనొక దినాన 9 అని చక్రవర్తి యోహాను పట్టుకురండి రా అన్నాడు. పట్టుకొచ్చారు రోమానగరంలో. పట్టుకొచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసండి, ఈయన నూనెలో వేసేయండి అన్నాడు. ఈయన తీసుకెళ్లి నూనెలో కాగే నూనెలో వేశారు. ఏగానే 9 అని చక్రవర్తి రోమా చక్రవర్తి ఆయన ఆజ్ఞ ప్రకారం కాలేదంట. యోహాను కాలే నూనెలో స్త్రీలకు తెలుసు, ఒక పిండి వేస్తే అది ఉడికిద్ది కదండి, ఫ్రై చేస్తే ఉడికిపోద్ది ఏగిపోద్ది. యోహాను ఒళ్ళంతా కాలిపోవాలి, యోహానికి ఏమీ కాల. తర్వాత అతనికి పాలు ఇచ్చారంట తాగమని, పాలల్లో నుండి విషం కలిపించారు. ఆ విషం పాము రూపంలో మార్దే దూకేసిందంట. సరే 2 మాటలు ఆయన చనిపోలేదు. ఇంక 9 చక్రవర్తికి ఇసుకొచ్చి అరే యోహాన్ తీసుకెళ్ళి పద్మాసలంకలో ఖైదీగా పెట్టేయండి అన్నాడు. అప్పుడు యోహాన్ని పద్మాసలంకలో ఖైదీగా పెట్టాడు. పెట్టినప్పుడు యోహాను
అక్కడ ఖైదీగా ఉండి ఏం చేశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. రాసిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన 90 ప్రకటన రాశాడు. రాశాక సర్వావినిన్ అనే చక్రవర్తి ద్వారా 96 విడుదల చేయబడ్డాడు పద్మాసనంక నుండి. మరలా కొంతకాలం గొప్ప అధ్యక్షుడిగా కొన్ని సంఘాలకు పనిచేశాడు. కానీ ఒకటి గమనించారా, ఆఖరికి నిండు 100 వృద్ధాప్యంలో ఇతడు అసాక్షిగాల 11 శిష్యులు అతసాక్షులయ్యారు. ఇతను నిండు 100 నెమ్మది మరణం పొందాడు. ఒకసారి ప్రభు యోహాను వస్తూ ఉంటే ఇది మాట్లాడుతున్నాడు బైబిల్లో. పేతురు అంటాడు, ప్రభు ఈయన సంగతి ఏంటి అన్నాడు. అంటే యోహాను అన్నాడు, ప్రభు అన్నాడు యోహాను, అతను నేను వచ్చేవాళ్ళు కొననిస్తే నీకేమైంది పేతురు అన్నాడు. శిష్యులందరూ అతసాక్షులు, ఈయన నూనెలో వేసినా చచ్చిపోలేదు, విషం పాలిచిన పాములా విషం మారిపోయింది, దూకేసింది. అలాంటి యోహాను నిండు 100 మరణించిన తర్వాత మొదట కుమారుడు 44 యాకోబు చనిపోయి యేసుప్రభు కుడివైపుకి వెళ్ళాడు. ఇప్పుడు యోహాను శిష్యులందరూ అయిపోయాక ఎడం వైపుకి వెళ్ళాడు. తల్లి కోరిక తీరింది. వాళ్ళిద్దరూ అందుకు పాత్రులుగా జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ప్రభు కొరకు జీవించండి. ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని బ్రతకండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. నిర్జనాల యవన తరం డ్రగ్స్కు అలవాటుపోయి పాపానికి అలవాటు పడి భయంకరమైన పరిస్థితుల్లో యవనస్తులైన అబ్బాయిలు అమ్మాయిలు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన తల్లులారా, తండ్రులారా, నీ బిడ్డలు దేవుని రాజ్యంలో ఉండాలంటే వాళ్ళని క్రమంలో పెంచు, మందిరానికి తీసుకెళ్ళు, వారితో ప్రతిదినం ప్రార్థన చేయించు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయండి, మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసత్యం మా టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న వారులారా, సర్వసత్యం టీవీ ప్రేయర్ టవర్ నలచెరువు గుంటూరు సిటీ 24 లైన్లో నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు ప్రభు మీతో మాట్లాడితే మీరు తప్పక సహకరించండి. అనేక మంది మీ చిన్న కానుకలు పంపిస్తూ ఉన్నారు, అది ఎంత కానుకైనా పర్లేదు, ఎంత తక్కువైనా పర్లేదు. ప్రభు మీతో మాట్లాడి సహకరించండి. మీ ప్రార్థన అంశాలు తెలియజేయండి. మీ యవన బిడ్డల కొరకు మీ కొరకు ఎల్లవేళ్ళ ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావనీ జేమ్స్, ఇమానుయల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7396050588 మరియు 0903527248 మరియు 9290603332.